అనుకున్నావు సినిమా అంబాజీపేట? అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా చాలా బాగుందండి. ఒక మంచి విలేజ్ లో వచ్చిన సినిమా, సో బాగా కనెక్ట్ అయిపోతారు విలేజ్ వాళ్ళు. అంటే సెలూన్ షాప్ వాళ్ళు మంగళవారం వస్తే వాళ్ళు ఏదో ఎంజాయ్ చేస్తారేమో అనుకుంటే కానీ దుకాణం అంతా షాప్ లోనే పెట్టేస్తారు. సో ఈ సినిమా చూసాక నాకు అర్థమైంది, సినిమా విలేజ్ డ్రాప్ లో సుహాస్ గారు నట విశ్వరూపం చూపించాడు చెప్పాలంటే. సో నటన మీద బాగా కసితో ఏదో ఏదో అయిందండి నిజంగా సుహాస్ కి. హైట్ లేడు, కలర్ లేడు, స్పెక్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, హిట్ కొడుతున్నాడు, ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు. సో మ్యాజిక్ అంటే ఏంటంటే తన కష్టపడుతున్నాడు, కేర్ తీసుకుంటున్నాడు ప్రతి దాని విషయంలోనూ. సో ఒక మంచి ప్రొడక్షన్ లో అల్లు అరవింద్ గారు ప్రొడక్షన్ లో ఒక మంచి సినిమా ఇచ్చాడు. సో ఎక్కడ డిసప్పాయింట్ చేయాలి సినిమా, చాలా బాగుంది. సిస్టర్ సెంటిమెంట్ అన్న ఇది? సిస్టర్ సెంటిమెంట్ సెకండ్ హాఫ్ అంతా అమ్మాయిదేనండి, అసలు మామూలుగా చేయలేదు అమ్మాయి. సో మనకి రంగస్థలం సీన్లు అయితే కొన్ని గుర్తు వస్తూ ఉంటాయి సినిమా చూసినప్పుడు అలా కూడా. సో బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు క్యాష్వ గారి క్యారెక్టర్ అయితే పుష్ప సినిమా తర్వాత ఒక మంచి క్యారెక్టర్ అండి, తనకి ఒక మైలురాయి చెప్పాలంటే. నేను పుష్ప సినిమా శ్రీరాములోనే చూసా, అదే క్యాష్వ సినిమా మళ్ళీ ఇందులో చూసా నిన్న రాత్రి. బాగా నచ్చింది. కలర్ ఫోటోతో పోల్చుకోవచ్చా? దాని మించి ఉంటది అంట? లేదు, కలర్ ఫోటోకి దీనికి సంబంధం లేదు. అలాగని చెప్పి ఎక్కువ కాదు తక్కువ కాదు, రెండు ఈక్వల్ గానే ఉంటాయి. సో ఇది డిఫరెంట్ ప్యాటర్న్, అదొక లైన్ ఇదొక లైన్ అంతే. కానీ బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఫస్ట్ అంతా కూడా సుహాస్ లవ్ బాగా ఎంజాయ్ చేస్తారు, సెకండ్ హాఫ్ అంతా క్యాషువల్ లవ్ ఉంటది మళ్ళీ. సో హీరో వాళ్ళ అక్కతో లవ్ ఉంటది, అదైతే మాత్రం సెంటిమెంటల్ గా మనకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. సో లవ్ ఎక్స్ప్రెస్ చేయరు, అది ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. సో బాగా విలన్ క్యారెక్టర్ చాలా ఘోరంగా ఉందని. విలన్ క్యారెక్టర్ చాలా ఘోరంగా అండి, ఎంత నరుకు నరుకు అంట. అంటే ఒక పల్లెటూరులో ఉన్న ఒక ప్రెసిడెంట్ గాని పల్లెటూరులో ఉన్న పెద్ద మనుషులు ఎలా అయితే బిహేవ్ చేస్తారు అలాగే ఉంది. కానీ ఓ బీభత్సమైన విలన్ కాదు, నార్మల్ గా ఒక పెంకుటింట్లో ఎలా ఉంటారు, ఒక రైతు బోర్ ఎలా ఉంటాడు అలాగే చూపించారు. పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో చూపించారు. ఆ యాస, ఆ భాష బాగా కనెక్ట్ అవుతుంది. సో అమ్మాయిలు అయితే మాత్రం ఎలాంటి వాళ్ళు లవ్ చేయాలనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అంటే ఐఫోన్లు, బెంచి కార్లు, ఎఫ్జెట్ బళ్ళు ఉన్నవాడు మధ్యలో వదిలేస్తాడు. ఆడ నల్లగా ఉన్నా పర్లేదు, కులం తక్కువైనా పర్లేదు, డబ్బు లేనివాడైనా గుండెలో పెట్టి చూసుకుంటాడు అనేది ఈ సినిమాలో చూస్తారు. సో కొన్ని కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి సినిమా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఈ బ్యాండ్ అనేది నిజంగా ఇక్కడ కొట్టినా ఎక్కడ కొట్టినా నిజంగా వరల్డ్ మొత్తం వినిపిస్తుంది అన్న బ్యాండ్ అంత గట్టి కొట్టేసిండు డైరెక్టర్ గారు. నాకంటే అంతే అంత బాగా నచ్చింది. మా సువాసన యాక్టింగ్ అన్న, సువాసన యాక్టింగ్ అని చేంజ్ చెప్తామన్నా, మామూలు యాక్టింగ్ లేదు. సువాసన అంటేనే కలర్ ఫోటో, కలర్ ఫోటో అంటారు కదా, ఇప్పటి నుంచి అంబాజీపేట సినిమా గుర్తొస్తుంది అన్న. ఎందుకంటే యాక్టింగ్ వేరే లెవెల్ చేసిండు. సువాసన నీకు కొడుకు పట్టినందుకు కంగ్రాట్స్ చెప్పాలో, లేకపోతే సినిమా ఇట్టి కొట్టినందుకు కంగ్రాట్స్ చెప్పాలో నాకైతే తెలియదు, కానీ మీకు డబల్ ట్రిపుల్ కంగ్రాట్స్ అన్న. వేరే లెవెల్ ఉంది సినిమా అయితే. యాక్టింగ్ సువాసన పర్ఫార్మెన్స్ అన్న, మా టాలెంట్ మామూలు టాలెంట్ లేదు. డ్యాన్స్ కానీ, ఫైటింగ్ కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ ఎరిగా తీసేసిండు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇలా మెల్లగా స్టోరీ లవ్గా రొమాంటిక్గా అలా తీసుకొని పోతాడు డైరెక్టర్ గారు. సెకండ్ హాఫ్ ఉంటుందన్న అమ్మ ఊరమాస్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, అంత బాగుంది. అక్క క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా చరంజ గారు, అప్పుడు ఎప్పుడో ఫిజాలో చూసాం మిమ్మల్ని, మళ్ళీ ఈ సినిమాతో పక్కా ఇట్టు కొట్టేసారు. అంటే ఒక్కొక్క డైలాగ్ చెప్తున్నప్పుడు కూడా వాళ్ళందరిలో ప్రతి ఒక్కరు వాళ్ళ అమ్మని, వాళ్ళ అక్కని, వాళ్ళ చెల్లిని అలా చూసుకున్నారు. అంటే అంత బాగా కనెక్ట్ అయ్యింది అనమాట ఆ డైలాగ్స్ కూడా. చాలా అంటే చాలా బాగా నచ్చింది. కేశవ ఆటగాడు అన్న, మామూలు ఆటగాడు కాదు, అమ్మో నిజంగా పుష్పాలోనే చూసామనుకుంటే ఈ సినిమాలు వేరే లెవెల్ చేసింది. యాక్టింగ్ కూడా కేశవ గారు కూడా ఒక బొమ్మ గీస్తారన్న కేశవ, ఆ బొమ్మ గీసిన అప్పుడు నాకు దండం పెట్టాలనిపించింది, అంత బాగుంది. సో స్టోరీ అనేది కింది స్థాయిలు కానీ పై స్థాయిలు కానీ అందరు కలిసి మెలిసి వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. మీరందరు చూడండి, పక్క అందరికీ నచ్చుతుంది. మీరందరూ ఇన్స్టాలో రీల్స్ కోసము వాటి కోసం ఎక్కడ వెయిట్ చేయకండి, రీల్స్ వచ్చారే ఈ సీన్ బాగుంది, ఈ సీన్ బాగుంది అలా అని చాలా చాలా సీన్స్ ఉన్నాయి కనెక్ట్ అయ్యేవి. అప్పుడు డిసప్పాయింట్ అవ్వకండి, ముందే వెళ్ళి థియేటర్లో చూడండి సినిమా, మీ అందరికి పక్క నచ్చే సినిమా అన్న. ఇది సిస్టర్ సెంటిమెంటా? ఇది ఎలా సిస్టర్ సెంటిమెంటా, లవ్ స్టోరీ? సిస్టర్ సెంటిమెంటే అన్న, లవ్ స్టోరీ కానీ సిస్టర్ సెంటిమెంట్ కానీ రివెంజ్ కానీ అన్నిటి అన్ని ఉన్నాయి. విలన్, ముఖ్యంగా విలన్ గురించి చెప్పాలి. బాహుబలి సినిమాలో రానా విలన్ గా ఉండి ఎంతైతే ఇంపాక్ట్ తెచ్చిండో, ఈ సినిమాలో కూడా విలన్ గా ఉండి అంతే ఇంపాక్ట్ చేసిండు అన్న. అసలు విలన్ గాని అమ్మ అతన్ని కొడుతుంటే గానీ, తిడుతుంటే గానీ, అతన్ని చంపుతుంటే గానీ, ఏయ్ నాకు కొడుకుని, ఏయ్ చంపు, ఏయ్ నరుకు అలా అనాలనిపించింది, అంత బాగా కనెక్ట్ అయింది. మీరు సినిమా చూడండి అన్న, మీకే తెలుస్తుంది నిజంగా ఎమోషన్స్, మామూలు ఎమోషన్స్ అవ్వాలి. బయటకు వచ్చిందా తేడ్చుకుంటూ వచ్చినాం మనం పక్కా చూడండి. రివెంజ్ సినిమానే మరీ ఇది ఇంకో రంగస్థలం లాంటి సినిమా ఇది, అందరికి నచ్చే సినిమా ఇది. థ్యాంక్ యూ.